చక్కగా 6-7 నెలల్లో బాగా చేశాడు అమ్మ ఒడి. పిల్లలకి డిగ్రీ, ఐటీఐ చదివే వాళ్ళకి, పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి అందరికీ బాగా చేస్తున్నాడు. కొంతవరకు ఇట్టని తాగుబోతులు తగ్గారు. ఇంత ముందంటే బాగా విపరీతంగా ఇక్కడే పండుకునేవాళ్ళు, షాప్ ముందే పండుకునేవాళ్ళు, షాప్ ముందే సీసాలు పాలు కొట్టేవాళ్ళు, అన్ని పాలు కొట్టేసేవాళ్ళు. వెరీ గుడ్, మా ఏరియాలో వాలంటీర్స్ సూపర్గా చేస్తున్నారు. పథకాల పరంగా ఓకే, కానీ కొన్ని కొన్ని విషయాలు మైనస్ ఉన్నాయి. ఇక గవర్నమెంట్ అనేక ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు ఏమో కొంతమంది సోమరిపోతులు తయారు చేస్తున్నారు, కొన్ని విషయాలు ఎడ్యుకేషన్ విషయంలో సపోర్ట్ బాగా చేస్తున్నాడు. ప్లస్ అంటే నా అభిప్రాయం ఏంటంటే ఈ మద్యపాన నిషేధం వల్ల అని పెట్టి ఇప్పుడు ఏదో సిస్టమ్ పెడతారు అది మాత్రం టోటల్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు దొరికే చీపు లిక్కర్ దొరికి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పడైపోయి ఫర్దర్ చాలా నష్టం జరిగే అవకాశం కనబడుతుంది, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు డైలీ కూలి పని చేసుకుని ఒక 500 సంపాదించుకుని ఇంట్లో 300 నుంచి 200 లాగేవాడు. ఇప్పుడు 300 నుంచి 200 వెళ్ళాలి వాడికి, దానివల్ల ఫ్యామిలీస్ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఎవరు చేయదు మన బలవంతం చేసి వేస్ట్ కదా. ఇప్పుడు ఇన్ని పథకాలు చేసినప్పుడు దాన్ని వదిలేమనండి. ఇంకోటి అప్లికేషన్ అమ్ముకున్న తెలంగాణకి ఏమొచ్చింది, ఓన్లీ లిక్కర్ అప్లికేషన్ కూడా 900 కోట్లు. ఎందుకు అనసం గవర్నమెంట్ లాస్ చేసుకోవడం, ఎందుకు పబ్లిక్ ఆరోగ్యంతో వాడు మెయిన్ థింగ్. గత 50 సంవత్సరాల నుంచి వాలంటీర్ వాళ్ళు మా పేరు రాయకుండా పక్కన వాళ్ళ పేర్లు అక్కపక్క వచ్చి మా సందుకు రాలేదు. మా వాలంటీర్ని అడిగితే మళ్ళీ కొత్తగా పెట్టామని అంటున్నారు. అది న్యాయంగా ఉందా? మాకు ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది. మాకు అన్ని పథకాలు ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వం అడిగి ఇప్పుడు ప్రభుత్వం బాగా నడిపిస్తుంది. మాకైతే పనులు ఇసుక లేదు, అభివృద్ధి అయితే ఏం జరగాల బందర్లో. ఇప్పటికి చాలా అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగింది. పనులు బాగా, అసలు పనులు లేవన్నా, ఇప్పుడు పనులు ఉండాలి. పనులు అయితే అసలు పూర్తిగా లేవు. అసలు ఉందండి, బాగానే దీనికి ఇళ్ళని అవన్నీ చాలా వరకు చేస్తాం. బాగుంది. ఇప్పుడు ఉగాదికి ఇస్తా అన్నారు, చాలా బాగుంది. అమ్మఒడి పథకం బాగానే ఉందండి. కొద్ది తగ్గారు జనం అంటే మామూలుగా రేట్లు ఎక్కువ మీద తగ్గుతారు మామూలుగా. అది మామూలే కాదు, టైం పడితే దొరికితే ఇంకా దానికి ఇంకా లేకపోతే ప్రజలు మామూలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు, ఇది కావాలని చేసింది. ఇక ఇప్పుడు నిషేధం చేయాలనే కదా. ఇంతకుముందు ఓగి తాగేసి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అనుకూలంగా ఉంది. వాలంటీర్ బాగానే ఉంది. కొంచెం నిర్ణయాలు తీసుకోవడంలో ఫాస్ట్ ఉంది. కొంచెం దూరం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. అర్థం కాల ముందు నిర్ణయం తీసుకొని తర్వాత ఆలోచన చేసి వెనక్కి తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు. టోటల్గా బాగానే ఉంది, బాగానే అమలు చేస్తున్నాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ వచ్చేదానికి ఏర్పాటు చేసుకోవాలి. పథకాలు అన్ని మామూలుగానే అంతకుముందు ఉన్న పథకాలనే కొద్దిగా మేకప్ చేసి ఇస్తున్నారు, దాంట్లో తప్పే ఉంది. మంచిదే కదా, ముసలాళ్ళు రాలేని వాళ్ళకి వీళ్ళు ఎక్కడో వెయిట్ చేసి వాళ్ళు రాలేదని వెళ్ళిపోయి క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒకవేళ రాలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తే మంచిదే కదా. మొత్తం మీద అంటే సంక్షేమం బాగానే ఉంది. జరుగుతున్న రోజు టీవీలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన కాడ నుంచి జరుగుతున్న చూస్తుంటే ఇప్పుడు పోటీ చేసేవాడిని పోటీ చేయించి అవకాశం ఇచ్చి గెలిస్తే అది గొప్పగా ఉంటుంది. కానీ జగన్ పాలన బాగానే ఉంది కదా, పథకాలు బాగానే ఉన్నాయి. బాగా వచ్చినాయి, నాకు అమ్మ ఒకటి పథకం వచ్చింది, నాకు ఆటో ఉంది, ఆటో డబ్బులు కూడా వచ్చినాయి. చాలా బాగా తగ్గింది, బాగా హైలైట్ అది. మద్యపానం ఏంటంటే కొంత ఇబ్బంది పడతారు కానీ జగన్ తిట్టుకుంటున్నారు అంతే. మద్యపానం నిషేధం చేశారని కానీ చాలా వరకు ఆడవాళ్ళు మొత్తం సంతోషంగానే ఉన్నారు. ఏదో హాఫ్ తాగిడు కోట తాగుతున్నాడు, కోట తాగుడు 90 తాగుతున్నాడు. తగ్గిందిగా, ముందే తగ్గింది. ఫ్యామిలీని హ్యాపీగా ఉంటాయి కదా. కొంతకాలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇబ్బంది పడతారు, తర్వాత మామూలే మద్యపానం జోలికి అసలు వెళ్ళరు ఎవరు. వాలంటీర్లు కొంత అవగాహన లేదు కానీ ఇప్పుడు స్టడీ అవుద్ది అన్న, ఒక ఇప్పటిగా స్టడీ అవుద్ది. రాజ్యాన్న రాజ్యం జగనన్నకే సాధ్యం. సూపర్ అన్న, మామూలుగా అమ్మ ఒడి కానీ ఇంతకుముందు బార్లు అందరూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గింది. ఏమున్నాయన్న, సర్కులేషన్ లేదు, మనీ ఏం జరగట్లేదు, ఎవరికి పని లేవు. 8:30 షాపులన్నీ మూసేస్తున్నారు. ఏముందన్న, వర్క్ ఏం లేదు ఎవరికి. ఇప్పుడు మేమే చూడు గ్రాడ్యుయేట్స్ ర్యాలీలో తిరుగుతున్నాం. బాగానే ఉంది, బాగానే ఉన్నాయి. అమ్మ ఒడి పథకం వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది. చాలా ఫ్లాప్. మద్యపానం అనేది బార్లకి ప్రతి బార్కి ముందు ఉంటుంది. వైన్ షాప్కి వచ్చేటప్పుడు తమిళనాడు నుంచి చీప్ నిక్కరు, అది తాగని ముందు. దాని వల్ల ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మద్యం అనేది ఎవరు ఆపరు, సారా కానీ ఏదైనా కానీ వచ్చేస్తూ ఉంటుంది. పథకాలు అనేది అందుతున్నాయి, ఎందుకంటే అందుతాయి వాలంటీర్లు. మొత్తం అంతా వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తులే వాలంటీర్లు అనేది. ఆరోగ్యశ్రీ బాగుంది, అమ్మడికి దానికి చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది సార్? ఇంటికి వచ్చి పిలుస్తుంటే ఎందుకు బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.